టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అమరావతి భూ దోపిడీలో కొత్త కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ పేద ప్రజలకు చెందిన అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు నారాయణ యదేచ్ఛగా చట్టాలను ఉల్లంఘించారన్నది ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది. అసైన్డ్ భూముల అన్యక్రాంత నిరోధక చట్టానికి విరుద్ధంగా జీవో 41 జారీకి ఆ ద్వయం బరితెగించి మరీ వ్యవహరించింది. అందుకోసం ఏకంగా కేబినెట్ కు తెలియకుండా సిఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ భారీ దోపిడీకి వారిద్దరు కుట్ర పన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండా సిఆర్డీఏ చట్టానికి విరుద్ధంగా జీవో 41 ను జారీ చేశారని సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తులో వెల్లడైంది. ముందుగా అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వరని ఎస్సీ ఎస్టీ బీసీ పేద రైతులను బెదిరించి ఆ తర్వాత తమ బినామీల ద్వారా వాటిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేయిస్తూ సెల్ డీడ్ల ద్వారా రిజిస్టర్ చేయించుకునేందుకు దరఖాస్తు చేశారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ సాధ్యం కాదని తెలిసి కూడా దరఖాస్తు చేయడం వెనుక పెద్ద గూడుపుటాని ఉంది. సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ తిరస్కరిస్తూ నెంబర్ కేటాయించిన తర్వాత ఆ భూములన్నీ 1954కు ముందుకు కేటాయించినవని బుకాయిస్తూ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు టీడీపీ నేతల ఒత్తిడితో ఆ భూములన్నీ 1954కు ముందు కేటాయించినవేనని సిఆర్డీఏ అధికారులు గుర్తించి టీడీపీ నేతలు వారి బినామీ పేర్లను సిఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేసి ప్యాకేజీ ప్రకటించారు. భూములన్నీ తమ హస్తగతమయ్యాక అసైన్డ్ భూములకు భూ సమీకరణ ప్యాకేజీని ప్రకటిస్తూ జీవో 41 ను టీడీపీ ప్రభుత్వం జారీ చేసింది. ఈ కుట్ర ద్వారా 950 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. ఈ భూ దోపిడీకి మూలమైన జీవో 41 జారీ వెనుక అసలు కుట్ర తాజాగా బయటపడింది. అమరావతిలో అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు ఈ జీవో 41 జారీ చేయడం వెనుకున్న కుట్ర కోణం సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. నిజానికి రాజధాని అమరావతి ఏర్పాటు కోసం చంద్రబాబు ప్రభుత్వం సిఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్ట ప్రకారం సిఆర్డీఏ పరిధిలో భూ వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా కేబినెట్ ఆమోదం తప్పనిసరిగా. కానీ అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టం 1977కు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం జీవో 41 ను తీసుకొచ్చింది. అందుకు కేబినెట్ ఆమోదం తీసుకోలేదు. కేబినెట్ లో చర్చించకుండానే ఏకపక్షంగా జీవో 41 ను అడ్డదారిలో జారీ చేసింది. మంత్రివర్గం ఆమోదంతోనే భూ వ్యవహారాలపై నిర్ణయాలు తీసుకోవాలన్న సిఆర్డీఏ చట్టాన్ని సైతం ఉల్లంఘించింది.